ఈ నెల 10వ తేదీన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో యువత మేలుకు మరియు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఎం రవికుమార్ అలీ ఆదిత్య పీజీ డిగ్రీ విద్యా సంస్థల డైరెక్టర్ బీవీఈఎల్ నాయుడు వెల్లడించారు. కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నల్లమిల్లి శేషారెడ్డి లక్ష్మీరాజ్యం దంపతుల సహకారంతో ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేస్తున్న నిత్యాన్నదానం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా దాదాపు 1000 మందితో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు పాపులర్ మోటివేటర్ బ్రదర్ షఫీతో యువత మేలుకో అంటూ యువతకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని వారు తెలియజేశారు. ఫౌండేషన్ ద్వారా 480 పీపుల్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఆదిత్య విద్యా సంస్థ నుంచి మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు 25 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ని ఈ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ఎ బిగ్ డొనేషన్ ఫ్రమ్ ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ టు చేయూత ఫౌండేషన్. అలాగే ఆర్ఫన్ చిల్డ్రన్ హోమ్ కోసం అని చెప్పి 1 లాక్ రూపీస్ కూడా డొనేట్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ది యాక్టివిటీస్ సపోర్టెడ్ ఫ్రమ్ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు చేయూత ఫౌండేషన్. దీంతోపాటు ఇప్పటికీ దాదాపు ఈ రోజుకి 1000 రోజులు అయింది. ఇప్పటి వరకు కూడా మొత్తం ప్రతిరోజు కూడా 300 మంది అటెండెంట్స్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆదిత్య విద్యా సంస్థ నుంచి. అంటే 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, వాళ్ళు చేసినటువంటి మొత్తం కార్యక్రమాలని సొసైటీకి వివరించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే చేయూత రవి గారు ఈ 10వ తేదీన ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీన ఆదిత్య స్కూల్ క్యాంపస్ ఆవరణలో షఫీ గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని ఇన్వైట్ చేసి ఆయనతో ఒక గెస్ట్ లెక్చర్ని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ ఏర్పాటు చేసి దాని తర్వాత 1000 మంది విద్యార్థులతో ఆదిత్య డిగ్రీ కాలేజీ, ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజీ, ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఆదిత్య మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఈ 4 ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి 1000 మంది విద్యార్థులతో రక్తదాన శిబిరాన్ని ఆ రోజు 10వ తేదీన ఆదిత్య స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా సొసైటీకి కొంత సహాయం చేయాలనే ముందుకొస్తున్నటువంటి రవి గారు వాళ్ళ ఆర్గనైజేషన్ ఓ పక్క అయితే దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు దానికి బ్యాక్గ్రౌండ్లో మొత్తం దీనికి 100% ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో సపోర్ట్ చేస్తున్నటువంటి మా మేడం గారు లక్ష్మీరాజ్యం గారికి డెఫినెట్గా మేము ఆదిత్య సంస్థలో పనిచేయడం కూడా మేము అందరూ సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే కొంత సొసైటీకి ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ చేస్తున్న విషయంలో మా స్టాఫ్ కానివ్వండి మేము అందరం కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్ పర్టికులర్ న్యూస్ ఆన్ దిస్ అకేషన్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సేవ చేసే విధంగా మార్పు చేయాలనే కాన్సెప్ట్తో మేము బ్రదర్ షఫీ గారిని మన కాకినాడ తీసుకొచ్చి మోటివేషనల్ స్పీచెస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 1000 మందితో రక్తదానం చేసి ఈ ప్రతి నెల 21 రోజులకు ఒకసారి తలసీమ చిన్నారులు రక్తం ఎక్కించుకునే పరిస్థితి, ఆ చిన్నారులకు అండగా మన ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ అలాగే చేయూత సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా దాన్ని భాగస్వామ్యం అవ్వాలని, ఆ చిన్నారులకి తలసీమ చిన్నారులు మన ఉభయ గోదావరి జిల్లాలో 188 మంది చిన్నారులు ఉన్నారు, ఆ చిన్నారులందరికీ కూడా 21 రోజులకి జీవితాంతం వాళ్ళు బతికున్నంతకాలం రక్తం ఎక్కించుకునే పరిస్థితి ఉంది కాబట్టి మా వంతు సపోర్ట్గా అలాగే ఆదిత్య ఇన్స్టిట్యూషన్ వాళ్ళు సహకారంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేసి 1000 మందికి తగ్గకుండా మేము చేయాలని సంకల్పంతో ఉన్నాం. మరి మీ అందరి సహకారం కూడా ఈ ఆర్గనైజేషన్కి కావాల్సి ఉంది కాబట్టి ఈ రోజున మీడియా ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ షఫీ గారి కార్యక్రమాన్ని కూడా యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మీరు ఒక మంచి దిశానిర్దేశులుగా మారాలని మేము చేయూత ఆర్గనైజేషన్ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా మరి ఇందాక సార్ చెప్పినట్టు ఆదిత్య ఇన్స్టిట్యూషన్ ద్వారా మరి మా ఆనరబుల్ ప్రెసిడెంట్ నల్లమల్లి శేషారెడ్డి గారు అలాగే మరి కాకినాడ లక్ష్మీరాజ్యం గారు నిజంగా మేము డొక్కా సీతమ్మ గారిని చూడలేదు, ఆమెని కాకినాడ డొక్కా సీతమ్మగా ఈ రోజు మేము మా చేయూత ఆర్గనైజేషన్ పిలుచుకోవడం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్యాంటీన్లో ఒక స్టూడెంట్కి 1000 రూపాయలు వెచ్చించి ఆ ఫుడ్ ఏదైతే క్వాలిటీ ఫుడ్ని అందిస్తున్నారో అదే ఫుడ్ని మనం రోగుల సహాయకులకు అందించడం అనేది నిజంగా అదొక యజ్ఞంలా మన ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ కానీ చేయూత సంస్థ సభ్యులు కానీ చేయడం అనేది నిజంగా దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.